లాడ్ గుడ్ మార్నింగ్ బనేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా మమ్మల్ ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియాపరలోకమందున తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చల్లిస్తున్నాం ప్రభ్వా ఉదయకాల సమయంలో నాయన మా అందరితో మాట్లాడండి నాయన ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు ఎవరికే మాట్లాడితే అవసరం అన్నాయో తండ్రి ఆ మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించమని మాతో మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా నువ్వు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడదును జర్మయా చాప్టర్ సెవెంటీన్ వర్స్ ఫోర్టీన్ హీల్ మీ ఓ లాడ్ అండ్ ఐ షల్ బీ హీల్డ్ సేవ్ మీ అండ్ ఐ షాల్ బీ సేవ్డ్ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఐ మీన్ ఈ వాగ్దానము మన జీవితంలో ఒక ప్రార్థనగా మార్చుకోవాలండి ఎందుకంటే దేవుడు మనల్ని స్వస్థపరిస్తేనే మనం స్వస్థత పరచబడతాము దేవుడు మనల్ని రక్షిస్తేనే మనం రక్షించబడతాం అంతే కదండి మనం ఎంతమంది ఎన్ని మందులు తీసుకున్నా ఎన్ని రోగాలతో బాధపడుతూనే ఉన్నారు ఇంకా కానీ కొంతమందిని చూస్తాం ఎంతమంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి అలాగే వాళ్ళ ఆ మడ మరణ పడకల వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటే కొంతమంది మాత్రం అదే రోగంతో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని బాగా వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఇలాంటి మన మనందరం కోవిడ్ టైంలో చూసామే ఎంతో మంది వెళ్ళారు హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు అలాగే శ్మశానాల్లోకి వెళ్ళిపోయినారు కానీ తిరిగి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే అలాంటి తక్కువ మందిలో మనం కూడా ఉన్నాము అంటే అది దేవుడి తయ అనమాట కాబట్టి ఎవరు మనల్ని స్వస్థపరిచారు దేవుడు మాత్రమే స్వస్థపరిచాడు మందులు అందరూ సమానంగానే తీసుకున్నారు అందరికీ ఒకటే రోగం వచ్చింది కానీ నువ్వు బాగుపరచబడ్డావు కొంతమంది బాగుపడలేదు కారణం ఏంటి అంటే దేవుడి మహాకృప దేవుడి కనికరం మన పట్ల ఉంది కాబట్టి ఆయన మనం స్వస్థపరిచాడు కాబట్టి మనము స్వస్థత నొందాము మనమేదో మంచి వాళ్ళమనో మనమేదో గొప్ప వాళ్ళమనో లేకపోతే మనం ఇంకా ఏదో ఏదో అని చెప్పేసి దేవుడు మనం స్వస్థపరచలేదండి కేవలం ఆయన మహాకృపను బట్టి మహా కనికరాన్ని బట్టి ఇంకా మనల్ని భూమి మీద ఉంచాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ రోగముతో అయినా బాధపడుతున్నావా ఏ అనారోగ్యంతో అయినా బాధపడుతున్నావా దీర్ఘకాలికంగా మందులు తీసుకుంటున్నావా ఈ రోగం నుంచి నాకు విముక్తి లేదు అని బాధపడుతున్నావా అయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు మందుల మీద విశ్వాసం ఉంచావో లేకపోతే డాక్టర్ల మీద విశ్వాసం ఉంచావో మరి దేని మీద విశ్వాసం ఉంచావో కానీ ఈరోజు దేవుడి మీద విశ్వాసం ఉంచు నీ రోగములను తొలగించటానికి ఆయన శక్తివంతుడు నీకున్న అనారోగ్యమును స్వస్థపరచడానికి ఆయనకు మాత్రమే శక్తి ఉంది నువ్వు తెలుసుకోగలిగితే నీ రోగము నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు ఏసయ్య భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన రోగగ్రస్తులైనటువంటి వారిని స్వస్థపరిచాడండి అనేక దురాత్మల పట్టిన వాళ్ళని విడుదల చేశాడు అలాగే మరి చవిటి వాళ్ళని గుడ్డి వాళ్ళని కుంటి వాళ్ళని ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు మరి ఈ రోగం పెద్దది ఆ రోగం చిన్నదని దేవుడి దృష్టికి ఏది లేదండి అన్ని రోగాలు కూడా ఆయన స్వస్థపరచడానికి శక్తివంతుడు అయితే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి మరి ఎంతోమంది దేవుడి దగ్గరికి వచ్చారు ఆ రోజు స్వస్థతను అందారు మరి ఏసయ్య తన శిష్యులు కూడా అట్టి అధికారం ఇచ్చాడు ఈవెన్ పేతురు వెళ్తూ ఉంటే ఆయన నీడపడితే ఎంతోమంది బాగైనట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఒకసారి మనం అపస్సుల కార్యాలు ఐదవ అధ్యాయము పదహైదవ వచనం చూద్దాము అందుచేత పేతులు వచ్చి ఉండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టు నుండి పట్నముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి చూడండి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత అధికారం ఇచ్చినాడు కదా మరి పేతురు యొక్క నీడ పడాలని మరి జనులందరూ ఎవరైతే రోగాలతో ఉన్నారో వాళ్ళని పరుపుల మీద తీసుకొచ్చి అలాగే మంచాల మీద తీసుకొచ్చి పెట్టాలంటే అంతేకాకుండా డైరెక్షన్ ఏమో చుట్టూ ఉన్నటువంటి దురాత్మలు పట్టిన వాళ్ళు కానీ మరి ఎవరు మోసుకొని రాబడుతున్నటువంటి స్థితిలో ఉన్నవారు కూడా పేతురు దగ్గరికి తీసుకురాబడినప్పుడు దేవుడు అద్భుతమైన విడుదల వారందరికీ ఇచ్చారు మరి అక్కడ ఒక మాట మనం ఖచ్చితంగా చూడాలి ఆ మాట ఏంటంటే వారందరూ స్వస్థత పొందిరి ఎవరైతే వచ్చారు మరి వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరిచారండి ఎంత అద్భుతమైన ప్రేమ కదా ఆశతో వచ్చారండి వాళ్ళు దేవుడి దగ్గరికి దేవుడు స్వస్థపరిచారు ఇక్కడ పేదలు స్వస్థపరచలేదు దేవుడే స్వస్థపరిచాడు ఒక మనిషి నీడ పడితే స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందండి మన నీడలు చాలాసార్లు పడుతుంటాయి అనేక మంది మీద మరి ఎవరికైనా స్వస్థత కలిగిందా మన వల్ల మనం ఎంతోమందిని ముడుతూ ఉంటాము మాట్లాడుతూ ఉంటాం వాళ్ళందరికీ స్వస్థత కలిగిందా లేదు కదా దేవుడి యొక్క అభిషేకము దేవుడి యొక్క ఆత్మ పేతుల మీద ఉంది కాబట్టి పేతురు నీడ పడుతున్నా కూడా అనేక మందికి దేవుడు స్వస్థతనిచ్చారు కాబట్టి దేవుడు ఎవరెవరు ఎంత ఆశతో వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థతతో విడుదలతో మరి వాళ్ళ పరిస్థితుల నుంచి అలాగే వాళ్ళు మోసుకొని రాబడిన స్థితిలో నుంచి ప్రతిదీ కూడా మంచాల మీద ఉన్న వారి స్థితిలో నుంచి అపిత్రాత్మలతో వచ్చిన వారు ప్రతి ఒక్కరిని వారి వారి స్థితుల్లో నుంచి వారికి విడుదల ఇచ్చే పంపించాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుడు ప్రార్థన చేస్తాం అయ్యా మమ్మల్ని స్వస్థపరచు ఏ విషయాల్లో నీకు స్వస్థత అవసరం ఉంది ఏ అనారోగ్యం ఉంది అది మానసికమైన రోగమా లేకపోతే శారీరకమైన రోగమా మరి ఆత్మీయ రోగమా తెలుసు కదండి డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ఉన్నాయి శరీరానికి మనం వచ్చే రోగాలు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటాం మానసికంగా ఉండే రోగాలకి కొన్ని మాత్రమే డాక్టర్స్ ట్రీట్ చేయగలుగుతారు అన్నిటికీ చేయలేరు ఇంకా ఆత్మ పట్టిన రోగం ఎవరు బాగు చేయలేదు దేవుడు తప్ప కాబట్టి మన రోగం ఏంటో మనకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి అది ఏ రోగమైనా బాగు చేయడానికి ఎవరికి అధికారం ఉంది అంటే దేవుడికి మాత్రమే ఉంది దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిని జీవితంలో ఉన్నా నువ్వు దేవుడి దగ్గరికి రా దేవుడు సంపూర్ణంగా నీకు విడుదలిస్తాడు దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిస్తాడు ఇంకొకటి మన జీవితంలో ప్రార్థన చేయాల్సింది ఏంటంటే నన్ను రక్షించుము నేను రక్షించబడదును అని చూస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తే ఖచ్చితంగా మనం రక్షించబడతామండి మరి మన జీవితాల్లో ఈ రక్షణ అనుభవం ఈరోజు మనం పొందుకుంటున్నాము అంటే కారణం ఏంటి తెలుసా మనుషులు ఎవరో చెప్తే మనం ఏసై నమ్ముకోలేమండి ఈరోజు మీరు వెళ్ళి ఎవరికైనా ఏసఐ గురించి చెప్తే నమ్ముకుంటున్నారా దేవుణ్ణి లేదు కదా ఒక వ్యక్తి జీవితంలో రక్షణ కార్యం ఎలాగ జరుగుతుంది ఒక వ్యక్తి పాప బంధకాల నుంచి ఎలా విడిపించబడుతుందంటే దేవుడు వారిని తన వైపుకి ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేరు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి కాబట్టి ఈరోజు మనం రక్షించబడాలన్నా మన పాపముల నుంచి విడుదల పొందుకోవాలన్నా మరి యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా మనం పొందుకోవాలన్నా కూడా దేవుడే ఆ కార్యం మన జీవితంలో జరిగించాలి దేవుడు జరిగకపోతే ఏ మానవుడు దాన్ని చేయలేరండి ఎంతోమంది సువార్త వింటున్నారు కానీ అందరూ మార్గోన్స్ పొందట్లేదు ఎంతోమందికి ప్రతిరోజు దేవుడి వాక్యం అందించబడుతుంది అయినా కూడా వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవుడు మాటలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు కానీ నువ్వు వింటున్నావు అంటే దేవుడికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు దేవుడి మాటలు వినగలుగుతున్నావు అంతేకాకుండా ఆయన నిన్ను తన వైపుకి ఆకర్షించుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు ఈ మాటలు వింటున్నావు కాబట్టి రోజు దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కల్వరి నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చారు అంతగా దేవుడిని ప్రేమిస్తున్నారు కాబట్టి నువ్వు చేయాల్సింది అంటే ఏంటి అంటే ప్రభు నేను పాపిని నన్ను క్షమించండి నన్ను రక్షించండి అని అడిగితే చాలండి యేసు ప్రభు ప్రతి మానవుని పాపం క్షమిస్తాడు వాళ్ళని రక్షిస్తాడు ఏసుక్రీస్తు ప్రభుని మరి నోటితో ఒప్పుకొని మరి హృదయంతో విశ్వసించినట్లయితే అప్పుడే మనం నిజంగా రక్షించబడిన వ్యక్తులు అవుతాం అన్నమాట కాబట్టి ఈరోజు రక్షింపబడాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు నోటితో ఒప్పుకో ఏసుప్రభుని రక్షకుడుగా తప్పకుండా ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు నువ్వు రక్షించబడతావు విడుదల అనేది ఇస్తాడనమాట ప్రభుని మరి అంగీకరించడం అంటే ఏంటి తెలుసు పాత స్వభావాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకోవడమే ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం ఉంటాయి దేవుడు పాపి హృదయంలో ఎప్పుడు నివాసం చేయలేడండి ప్రతి పాపిని ఆయన పరిశుద్ధపరుస్తాడు అప్పుడే వాళ్ళ హృదయంలో ఉంటాడు ఎందుకంటే దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని ప్రేమిస్తాడు పాపాత్మూలమైన మనల్ని క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రం ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధంగా యథార్థంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో అద్భుతాలను రిసీవ్ చేసుకుంటామన్నమాట కాబట్టి ఈరోజు మనము ఈ ప్రార్థన అలవాటు చేసుకుందాం ప్రభావ మమ్మల్ని రక్షించు మమ్మల్ని స్వస్థపరచు కదా మన కోసమే కాదండి మరి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి ఎవరైతే హాస్పిటల్ పాలై ఉన్నారో అనేక రోజులుగా అనేక దినాలుగా మంచాల మీద ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది ఈరోజు అందరికీ కూడా రోగాలు సర్వసాధారణమైనవి కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడము మనం నేర్చుకోవాలి మరి మనకు కూడా ఒక భారం ఉంది ఒక బాధ్యత ఉంది ఒక దేవుడి బిడ్డలుగా దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయటంలో మనవంతు మనం కూడా దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి మరి క్రైస్తవులు ఎప్పుడు చేసేది ఏంటంటే మొదటిగా ఇతరుల కోసం ప్రార్థన చేసే వ్యక్తులు ఎందుకంటే మన విషయంలో ప్రార్థన చేసుకునేది అది చివరగా ఉంటుందన్నమాట కాబట్టి మరి రోజు క్రైస్తవులకి అలాంటి గొప్ప ఆధిక్యత ఉంది దేవుడిచ్చిన భాగ్యం అది కాబట్టి మనం ప్రార్థించాలి అనేకుల కోసం మొదటిగా రక్షణ లేని వారి కోసము అలాగే స్వస్థత కావాలి సిన వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము దేవుడు వాళ్ళ జీవితాల అద్భుతాలు చేయనట్లుగా మనం కూడా ప్రార్థనగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో కొనసాగిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను కాక పరిశుద్ధిరైన తండ్రి ఈరోజు ఈ ప్రామిస్ని మా జీవితాల్లో ప్రార్థనగా మార్చబడాలని మేము కోరుకుంటున్నాం మా అందరికీ రక్షణనివ్వండి ప్రభు అలాగే మా అందరికీ స్వస్థతనివ్వండి అది శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆర్థికంగా ఏ రీతిగా పతనమైన స్థితిలో ఉన్నారో ప్రతి వారిని రక్షించండి ఆత్మీయ స్థితిలోకి నడిపించండి ప్రతి వారికి మీ విడుదల సహాయతనిచ్చి కాపాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ